నిన్న గోపాలపట్నంలో మాజీ శాసనసభ్యుడు మల్ల విజయప్రసాద్ ఎలక్షన్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ఆయన మానసిక పరిస్థితి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. గత ప్రభుత్వాలు ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ జరగని అభివృద్ధి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఘనబాబు నేతృత్వంలో ఘనబాబు చాణిక్యతో ఘనబాబు చతుర్తో ఈ చివర మొదలు పెడితే పద్మనాభపురం మొదలుకొని సింధియా వరకు ప్రతి చోట ఘనబాబు ముద్ర కనబడుతుంది. ఇవాళ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నవి, మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చినవి, హామీలు ఇవ్వనివి, మొత్తం ఈ పీరియడ్ అంతా మేము అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇక్కడ అభివృద్ధి జరగలేదు అంటున్నాడు. అని కానీ చిత్తవరం వచ్చిందో చిన్న వయసులోనో లేకపోతే వినికిడి ప్రాబ్లం వచ్చిందో మాకైతే తెలియదు, కానీ ఆయనకి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఇవాళ ఎన్ఐడి కొత్త రోడ్డు అంట నేనే చేశానంట. ఇప్పుడు ఒక్కసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే వాళ్ళ సంగతి మా సంగతి ఎడో తెలుస్తుంది. వాస్తవంగా ఘనబాబు ఎక్స్పెషల్లీ ఎన్ఐడి కొత్త రోడ్డు విషయంలోనే అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కలిసి అప్పుడు వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి కాకముందే ఆయన సహకారం తీసుకొని కేంద్ర మంత్రులు కలిసి ఇంకా డిఫెన్స్ వాళ్ళని కలిసి కలెక్టర్ గారిని కలిసి కమిషనర్ని కలిసి దాని కార్యరూపం దాల్చి బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వచ్చి అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఘనబాబుది. అయ్యో నేను చేశానంటాడు. అక్కడ కుక్కలు పందులు పడుకున్న స్టేజ్కి తీసుకెళ్లారు ఈ ప్రభుత్వ ఆసుపత్రిని. మళ్ళీ ఘనబాబు వచ్చిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా తలదన్నేలాగా ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ ఏసీలు కూడా ఇక్కడ అందరి సహకారం, హెచ్పిసిఎల్లో పాలిమర్స్ జింక్ అందరి సహకారంతో వాళ్ళ బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తే అది నేను చేశానంటాడు. అన్నిటి నేను చేశానంటాడు. లేకపోతే ఏం చేసినా ఆయనేనంట. ఇంక మరి దానికి అద్దు అదుపు ఆయన చేశారని చెప్పుకుంటే ప్రజలు హర్షించాలి. ప్రజలు అంతవరకు అనేది అనుగనుగులో ఘనబాబు కనబడతా ఉన్నాడు. అంటే కళ్ళు కనిపించింది ఆయన విస్మరించి అవన్నీ నేనే చేశానని ఒక చీరలు ఇస్తే కానీ మీటింగ్ నేను పెట్టలేని పరిస్థితి. మనిషి ముందు రోజు మనిషికి వెళ్ళి ఏదో సందర్భం చేయడం అంట నాకైతే అర్థం కాదు. ప్రజాదరణ అయితే సవాలు ఇసిరి మేము చేసాము అని చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించాలి, కానీ ఇలాగ చౌకబారు ప్రకటన చేస్తే ఊరుకోం. కాబట్టి దాన్ని మేము వార్నింగ్ ఇస్తున్నాం మా తెలుగుదేశం పార్టీ తరఫున. ఇక్కడ అభివృద్ధి గురించి ఎవరైనా చర్చించదలుచుకుంటే మనం రెండు చర్చిద్దాం.